నమస్కారం. ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆరోగ్యం కార్యక్రమంలో ఊపిరితిత్తుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఊపిరితిత్తుల సమస్య ఎలా వస్తుంది, వాటి యొక్క సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. నేటి తరుణంలో ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల నుంచి వచ్చే దుమ్ము, ధూళి మరియు అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల వాయు కాలుష్యం ఎక్కువగా అవుతుంది. దీంతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే ఊపిరితిత్తుల బాధతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులలో కాలుష్య కారకాలు చేరి అవి వ్యాధులను కలగజేస్తున్నాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అన్నవి ఎలా తెలుసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటిని చిన్న సమస్యగా భావిస్తాం, కానీ వాటి వల్ల సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. లంగ్ క్యాన్సర్ ప్రాణాంతకర వ్యాధి లక్షణాలు కూడా అయ్యుండవచ్చు. లంగ్స్ బలహీనంగా మారడానికి స్మోకింగ్, శ్వాస సంబంధిత సమస్యలైన అస్తమా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణాలు. మరి ఊపిరితిత్తులు బలహీనంగా మారాయా అనేది ఎలా చూడాలో ఒకసారి చూద్దాం. అలసట, ఏదైనా పని చేస్తుంటే అలసటగా అనిపిస్తున్నప్పుడు ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయన్నమాట. ఇక శ్వాస సరిగా అందకపోవటం. శ్వాస అందకపోవటం ఎలా అనుకుంటున్నారా? కొన్ని మెట్లు ఎక్కగానే లేదా కొంచెం ఎత్తుకు ఎగిరినప్పుడు ఊపిరితిత్తులు ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు బలహీనంగా మారాయని చెప్పవచ్చు. ఇక దగ్గు, గురక, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఇలాంటివి మనకు ఎదురైనప్పుడు ఊపిరితిత్తులు సమస్య ఉందని అనుకోవచ్చు. ఈ ఊపిరితిత్తుల సమస్య బారిన పడకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఊపిరితిత్తులను. ఇప్పుడు చెప్పే ఆహారాన్ని తీసుకోవడం వలన ఎంతో కొంత ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరి అదేంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయి, తద్వారా ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. అల్లం. ఈ అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపుతాయి. నిత్యం పరిగడుపున 1 నుంచి 2 టీ స్పూన్ల అల్లం రసాన్ని తీసుకోవాలి, తద్వారా మంచి ఫలితం ఉంటుంది. క్యారెట్ జ్యూస్. ఈ క్యారెట్ జ్యూస్ని రోజు ఉదయాన్నే పరిగడుపునే 300 ml మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగితే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి, వాటిలో చెడు పదార్థాలు తొలగిపోతాయి. ఇలా రోజు పరిగడుపున చేస్తూ ఉంటే ఎంతో కొంత ఊపిరితిత్తుల బారి నుంచి బయటపడవచ్చు. ద్రాక్ష పండ్లు. ఈ ద్రాక్ష పండ్లు వారంలో 4 సార్లు ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి, క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. పుదీనా టీ బ్రేక్ఫాస్ట్ అనంతరం తీసుకోవాలి. ఇది శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది, ఊపిరితిత్తులని శుభ్రం చేసే గుణాలు పుదీనలో ఉంటాయి. ఇది వాటి ఆరోగ్యం కార్యక్రమం. తిరిగి మరో ఆరోగ్యంతో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి.